ఈ రోజు నేను మిమ్మల్ని ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఏంటంటే, మీరు పెద్ద అయ్యాక ఏమేమి అవుతారు? మిమ్మల్ని నేను ఇప్పుడు ఒక్కొక్కరిని లేచి నిలబెట్టి అడిగాను అనుకోండి, మీరు ఒకరు డాక్టరు, టీచరు చెప్తా ఉంటారు కదా, నేను లాయర్ అవ్వాలనుకుంటున్నాను, ఇది అవ్వాలనుకుంటున్నా, మీ అభిప్రాయాలు, మీ ఆశలు, మీ కోరికలు, మీ లక్ష్యాలను చెప్తూ ఉంటారు. అంటే ప్రతి మనిషికి ఏంటి, కోరికలు అనేవి ఉంటాయి. ఆ కోరికలు బలంగా ఉంటే ఆకాంక్షలు అని మనం చెప్తాం. ఈ రోజు నేను మీకు చెప్పబోయే పాఠం ఏంటంటే అభివృద్ధి భావన. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నలు అడిగినప్పుడు మీరు అందరూ చెప్పారు డాక్టరు, టీచరు, లాయరు అవ్వాలని. అంటే అవేంటి, మీకు అభివృద్ధి చెందాలి జీవితంలో, ఇది సాధించాలని మీకు ఒక భావన, ఒక లక్ష్యం అనేది ఉంది. అంటే ఇప్పుడు ఇదే చదువుతో చదివితే మీరు ఆ లక్ష్యాన్ని చేరుకుంటారా, చేరుకోరు? అంటే ఇంటర్మీడియట్ చదవాలి, తర్వాత ఉన్నత స్థాయి విద్య పూర్తి చేసుకుని మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రయాణం చేస్తారు. అంటే ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి మీరు వెళ్తూ ఉంటారు. అంటే మీకు అర్థమైందా, ఇప్పుడు అభివృద్ధి చెందటం, ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఎదుగుతూ మన లక్ష్యాలను మనం సాధించటం కోసం ప్రయాణం చేయటమే అభివృద్ధి భావన. ఈ విషయాన్ని ఈరోజు, అభివృద్ధి భావనలు అన్న ఈ విషయాన్ని ఈరోజు మనం చర్చించుకుందాం. రెడీ పిల్లలు, మీ అందరికీ అర్థమైంది కదా అభివృద్ధి అంటే ఏంటి? మనం అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నం చేయటం, ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఎదగడాన్ని అభివృద్ధి అంటామని అర్థం చేసుకున్నాం. నేను మీకు కొంతమందిని ఇక్కడ ఒక బోర్డు మీద రాస్తాను, వాళ్ళ గురించి ఆలోచన చేద్దాం. నేను ఇందాక చెప్పాను కదా, కొంతమందిని ఇక్కడ చూద్దాం. వీళ్ళకు కూడా కొన్ని అభివృద్ధి చెందాలని కోరికలు ఉన్నాయి. అందులో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఒక నలుగురిని చూపించాను. ఫస్ట్, భూమి లేని గ్రామీణ కార్మికులు. వాళ్ళకి చేద్దామంటే భూమి లేదు, వ్యవసాయం చేద్దామంటే. మరి వాళ్ళ కోరికలు, వాళ్ళ అభివృద్ధికి సంబంధించిన లక్ష్యం ఎట్లా ఉంటుంది? ఒకసారి మనం ఊహిస్తే ఎలా ఉంటుందంటే, మాకు చాలా ఎక్కువ రోజులు కూలి దొరకాలి, ఆ కూలి రేటు కూడా బాగా ఎక్కువ ఉండాలి, మా పిల్లలకి మంచి చదువులు దొరకాలి, ఉచితమైన చదువులు లేకపోతే తక్కువ రేటుకి చక్కటి చదువులు దొరకాలి, మా పిల్లలు అభివృద్ధి చెందాలి అని వాళ్ళు అనుకుంటారు. రెండవది చూస్తే ధనిక రైతు దగ్గరికి వచ్చేసరికి, ధనిక రైతు ఏమని ఆలోచిస్తాడు? ఇదంతా మనం ఊహిస్తున్నాం, నిజంగా అలాగే ఉంటుందని కాదు. ఈయన కోరిక లేకపోతే అభివృద్ధి గురించిన ఈయన ఆలోచన ఏంటి? ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ధనిక రైతు యొక్క ఆలోచన ఆలోచిస్తే మంచి పంట ధర రావాలి పండించిన పంటకి. తర్వాత ఇంకేం కోరుకుంటాడు ఇతడు? తక్కువ ధరకి ఎక్కువ మంది కూలీలు పనిచేయాలి, లేకపోతే తక్కువ ధరకి ఎక్కువసేపు పనిచేసే పనులు దొరికితే నాకు చాలా ఆదాయం వస్తుందని ఆలోచిస్తాడు. నా పిల్లలు అమెరికాలో ఉండాలి, లేకపోతే ఉన్నత చదువులు బాగా చదవాలి, అటు వెళ్ళాలి, ఇటు అని ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే వర్షాధార రైతు అంటే ఏంటి? వర్షం మీదే ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి రైతు. ఇతని పరిస్థితి ఏంటి? ప్రతి సంవత్సరం నాకు బాగా వర్షాలు పడితే బాగుండు, సరైన సమయానికి వర్షాలు పడితే బాగా పంట పండితే, తర్వాత ఆ పంట ద్వారా ఏం చేయాలనుకుంటాడు, అప్పులు తీర్చుకోవడం, లేకపోతే కొంత ఆస్తి సంపాదించుకోవడం, ఏదో చేద్దామని. అంటే ఇతని కోరిక ఎలా ఉంటుంది, ఇతని ఆకాంక్ష, ఇతని యొక్క లక్ష్యం ఏంటంటే బాగా వర్షాలు పడాలి, తగిన సమయానికి పడితే పంట బాగా పండించుకోవాలనుకుంటాడు. అలాగే నిరుద్యోగ యువత ఉన్నారనుకోండి, ఉదాహరణకి మీ ఇంట్లోని మీ అక్కలో మీ అన్నలో ఎవరో ఒకరు ఉంటారు బాగా చదువుకుని ఉద్యోగం కోసం ఎదురు చూస్తారు. వీళ్ళు ఏమనుకుంటారు, మంచి ఉద్యోగము, ఎక్కువ జీతం ఉన్నది రావాలి, ఇంటికి దగ్గరగా ఉండాలి, లేకపోతే గౌరవం ఇచ్చే ఉద్యోగం ఉండాలి, నాకు ఒక సొసైటీలో ఒక స్థాయిని కలిగించే ఉద్యోగం దొరికితే బాగుండు, ఒక సెటిల్ అయ్యే లైఫ్లో ఉంటే బాగుండని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇంతవరకు మనం నలుగురు వ్యక్తుల గురించి చూసాం కదా, వాళ్ళకి నాలుగు వ్యక్తుల్ని చూసాం. ఉదాహరణకి వాళ్ళకి నాలుగు రకాల ఆకాంక్షలు లేక కోరికలు ఉన్నాయి. ఆ నలుగురివి ఒకే విధంగా ఉన్నాయా? లేవు. మనం చూసాం యువతకు ఒక ఆలోచన మంచి ఉద్యోగం దొరకాలని, ధనవంతుడైన రైతుకేమో ఎక్కువ ధర రావాలి పంటకని, అలా వాళ్ళ వాళ్ళ కోరికలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఒకరికి ఉండే కోరికలు ఇంకొకరికి ఉండకపోవచ్చు. అంటే అభివృద్ధికి చెందిన లక్ష్యాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందులో రెండు విషయాలను మీకు విపులంగా చెప్తాను. ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభివృద్ధి లక్ష్యాలు వేరువేరుగా ఉంటాయి. ఒకరికి ఉండాల్సినవి ఇంకొకరికి ఉండాలని లేదు, ఒకరు డాక్టర్ అవుతారు, ఒకరు లాయర్ అవుతారు, ఒక టీచర్ అవుతారు, అలా వేరువేరు లక్ష్యాలు అనేవి ఉంటాయి. అలాగే ఇంతకుముందు మన నలుగురికి కూడా నాలుగు రకాల కోరికలు ఉన్నాయి. రెండవది ఏంటంటే వీళ్ళ యొక్క కోరికలు అన్నింటిలో కూడా మనకు స్పష్టంగా ఏం కనిపిస్తుంది, మంచి ఉద్యోగము, మంచి ధర, మంచి కూలి, మంచి పనులు, లేకపోతే మంచి విద్య మా పిల్లలకి దొరకాలని మనం కోరుకుంటున్నారు. అంటే ఈ అన్నింటిలో కూడా ఇండైరెక్ట్ గా మనకి ఏం కనిపిస్తుంది, పరోక్షంగా మనం ఏం గమనిస్తున్నామంటే ఆదాయాన్ని
గమనిస్తున్నాం. మీకు అర్థమవుతుందా పిల్లలు ఏం గమనిస్తున్నాం మనం అక్కడ? ఆదాయాన్ని గమనిస్తున్నాం. అంటే ఇవన్నీ వాళ్ళు దేనికి కోరికలను కలిగి ఉన్నారు? ఆదాయాన్ని సంపాదించడం. అర్థమవుతుందా? ఓకే చిల్డ్రన్, అభివృద్ధిలో రెండు అంశాలు మీకు అర్థమైందా? అంటే ఏంటి, వేరు వేరు వ్యక్తులకు వేరు వేరు లక్ష్యాలు ఉంటాయి. అలాగే ఇంకొక కోణంలో మనం ఆలోచిస్తే వాళ్ళ కోరికల వెనక, వాళ్ళ ఆకాంక్షల వెనక ఉన్న మెయిన్ అంశం ఏంటంటే ఆదాయం. ఎప్పుడైతే ఆదాయం బాగా పెరుగుతుందో వాళ్ళ కోరికలు, వాళ్ళ యొక్క లక్ష్యాలను సాధించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరే, ఈ ఆదాయాన్ని మనం కొద్దిసేపు పక్కన పెడితే ఇక్కడికి వద్దాం. వేరు వేరు వ్యక్తులకు వేరు వేరు లక్ష్యాలు ఉంటాయి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కుడంకులం అనేటటువంటి తిరునెల్వేలి అనే జిల్లాలో ఉన్న కుడంకులం అనే గ్రామంలో అణు విద్యుత్ ప్రాజెక్టుని భారత ప్రభుత్వం కట్టాలని ప్రయత్నం చేస్తుంది. అర్థమవుతుందా? అయితే మరి అక్కడ ప్రజలేమో, అక్కడ నివసించేటటువంటి ప్రజలు అంటే ఆ తీర ప్రాంతంలో, ఆ కుడంకులం అనేటటువంటి ప్రాంతంలో, తీర ప్రాంతంలో కట్టాలని ప్రయత్నం చేస్తుంది. అయితే తీర ప్రాంతంలో నివసించే వాళ్ళు ఎవరుంటారు? గుడ్, ఎవరుంటారు? చేపలు పట్టే వాళ్ళు అక్కడే ఉంటారు. అయితే మరి వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ ప్రాజెక్టు, ఈ అణు విద్యుత్ ప్రాజెక్టు కట్టడం వల్ల మేమంతా ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఎక్కడో దగ్గర గుడిసెలు వేసుకుని ఉంటాం, కానీ మళ్ళీ వాళ్ళ వృత్తి ఏంటి? చేపలు పట్టడం. గుడిసెలు అయితే వేసుకుని ఎక్కడో దగ్గర ఉంటారు, కానీ వాళ్ళ వృత్తిని కోల్పోతారు కదా. కనుక మేము మా ఇళ్లను కోల్పోతాము, మా ఉపాధిని కోల్పోతాం, కనుక మాకు ఈ ప్రాజెక్టు కట్టొద్దు, మమ్మల్ని ఇక్కడ నుంచి బయటికి పంపొద్దు అని వాళ్ళు ఏంటి, భారత ప్రభుత్వం దగ్గర అనేక ఉత్తరాలు పంపించి మొరపెట్టుకున్నారు. అయితే ఈ భారత ప్రభుత్వం ఏమంటుందంటే, ఈ ప్రాజెక్టు, అణు విద్యుత్ ప్రాజెక్టు కట్టడం వల్ల పెరుగుతున్న భారతదేశ జనాభాకు విద్యుచ్ఛక్తి అవసరాలు, తర్వాత పారిశ్రామికవేత్తలకు కావాల్సిన విద్యుత్ సరఫరా చేయగలము, అలాగే డ్యామ్ కట్టడం వల్ల నీటిని మనం ఆపవచ్చు, ఇలా ఎన్నో ఆలోచనలతోటి ఈ ప్రాజెక్టును కడుతున్నామని భారత ప్రభుత్వము తన యొక్క నిర్ణయాన్ని సమర్థించుకుంది. కానీ అనేక మంది పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు, అలాగే ఈ ప్రజలకు, అక్కడ కుడంకులం ప్రాంతంలో, ఆ తీర ప్రాంతంలో నివసించే ప్రజలకు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని అక్కడ ఖాళీ చేయించడం వల్ల వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ ఇల్లు, వాళ్ళ అనాదిగా అక్కడ పుట్టి పెరిగిన ఆ ప్రాంతాలను వదిలిపెడితే వాళ్ళు ఎలా బతుకుతారని ఈ వీళ్ళందరూ కూడా అక్కడ ఉండే ప్రజలకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే చివరికి వీళ్ళు అనేక ఉత్తరాలు రాసినప్పటికీ భారత ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ఆ ప్రాజెక్టుని కట్టేసింది. నేను ఇప్పుడు మీకు ఇక్కడ ఈ ఉదాహరణ ద్వారా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇది ప్రాజెక్టు కట్టడం అభివృద్ధేనా? అభివృద్ధి. ఎందుకు? కరెంటు అవసరాలు తీర్చబడతాయి, అంటే భవిష్యత్తులో విద్యుచ్ఛక్తి అవసరాలు తీర్చబడతాయి. మనం ఎంత కరెంటు కావాలంటే అంత వాడుకోవచ్చు, నీటిని నిల్వ చేసుకోవచ్చు, ఎన్నో చేయొచ్చు ఈ అణు విద్యుత్ ప్రాజెక్టు వల్ల. కరెంటు అవసరాలు తీర్చబడతాయి, అనేక పరిశ్రమలు స్థాపించబడతాయి. పరిశ్రమలు స్థాపిస్తే చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, మరి అభివృద్ధి. కానీ అక్కడ ఉండే కుడంకులం ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతంలో ఉండే ప్రజలు మాత్రం దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎప్పుడో జరగబోయే అభివృద్ధి కోసం ఇప్పుడు మా ఇల్లు, మా జీవనోపాధిని మేము వదులుకోవాలా? కాబట్టి మనం ఏమర్థం చేసుకుంటున్నామంటే, ఒకరికి అభివృద్ధి అయింది, ఇంకొకరికి అభివృద్ధి కాకపోవచ్చు. ఈ ఈ టైటిల్కి నేను క్లియర్గా మీకు అర్థమవుతుందా? వేరు వేరు వ్యక్తులకు వేరు వేరు లక్ష్యాలు ఉంటాయి. అంటే ఒకరికి అభివృద్ధి, నాకు అభివృద్ధి అయ్యింది, అది మీ దృష్టిలో అభివృద్ధి కాకపోవచ్చు. కుడంకులం ప్రజలకు అది అభివృద్ధి కాదు, కానీ భారత ప్రభుత్వానికి అక్కడ ప్రాజెక్ట్ కట్టడం వల్ల అభివృద్ధి అనేది జరుగుతుంది అని అంటుంది అనమాట. అంటే ఏంటి, ఒకరికి అభివృద్ధి అనేది ఇంకొకరికి అభివృద్ధి కాదు. ఆ విషయాన్ని కూడా మనము చక్కగా అర్థం చేసుకోగలగాలి. ఒకరికి అభివృద్ధి అయ్యింది, ఇంకొకరికి ఏంటి, అభివృద్ధి కాదు, ఇంకొకరికి అభివృద్ధి అనేది కాదు. ఈ విషయం మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకే చిల్డ్రన్, ముందుకెళ్దామా?